శ్రీనివాస్ మరో అంశాన్ని చూసుకుంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తొందరగా ప్రజల్లోకి వెళ్లాలనేసి వివిధ పార్టీలు వివిధ రకాలుగా అయితే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు పెంచిందనేసి మనం చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ విజయబేరి సభ కూడా వాళ్ళు ఒక ఉత్సాహం ఇచ్చింది సోనియా గాంధీ వచ్చారు సో ఒక ఆరు స్కీమ్ అయితే ప్రవేశపెట్టారు సో అది మహిళలకి చాలా దగ్గరగా చేరువయ్యాయి సో ఆ స్కీమ్ కూడా వాళ్ళకి బాగా ఎఫోర్ట్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఈ బస్ యాత్ర అనేది అయితే ఒకటి కొనసాగిస్తున్నారు యా దీనికి సంబంధించి చూద్దాం శ్రీనివాస్ రైట్ యా ఒకసారి చూస్తే కనుక ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి అయితే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సో బుధవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కూడా సమావేశమైంది అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ ఉండడంతో కమిటీ చైర్మన్ మురళీధరన్ సభ్యులైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యలోనే పార్లమెంటుకు వెళ్లిపోయారు దీంతో కాసపటికే సమావేశం అర్ధాంతరంగా ముగిసింది అనంతరం సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క టిపిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ కి గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ గురువారం మరోసారి సమావేశమవుతామని తెలిపారు